బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి హైవేపై రెండు లారీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంకులు పగిలి మంటలు చెలరేగాయి. లారీలోని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి హైవేపై రెండు లారీలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారు. రెండు లారీలు ఢీకొనడంతో డీజిల్ ట్యాంకులు పగిలి మంటలు చెలరేగాయి. లారీలోని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి నవీన్, ప్రమాదం ఎలా జరిగింది? ఆలయం అతి సమీపంలో రెండు లారీలు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో రెండు లారీల యొక్క డీజిల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడి ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇదయ్యింది. దీంతో స్థానికులంతా కూడా అక్కడ ఏం జరిగిందా అని చెప్పేసి వెళ్ళి చూడగా ఒక్కసారిగా ఉన్న చిక్కుకున్న ఎవరైతే డ్రైవర్ మరియు క్లీనర్ ఉన్నారో సజీవ దహనమయ్యారు. ఏదైతే తిరుపతి నుండి బెంగళూరుకు ఐసన్ రోడ్ లో వెళ్తున్న లారీ తిరుపతి వైపు వస్తున్న కూల్ డ్రింక్స్ లోడ్ తో వస్తున్న ఒక లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో ఈ రెండు లారీ యొక్క డీజిల్ ట్యాంకులు పేలిపోవడంతో ఈ ఘటన జరిగిందనేసి స్థానికులు అక్కడ చెప్తున్నారు. అలాగే ఈ ఘటనలో మరో ఇద్దరు అంటే కూల్ డ్రింక్స్ లారీలో ఏదైతే ప్రయాణిస్తున్నారో డ్రైవర్ మరియు క్లీనర్ ఇద్దరు కూడా తీవ్ర గాయాలతో ఉన్నారు. వారిని వెంటనే అక్కడ ఉన్న స్థానికులు చొరవ తీసుకొని తిరుపతి రియాస్ పరిస్థితికి తరలించారు. అక్కడ వారికి వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి మరింత విషయంగా ఉన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. ఏదైతే ఈ చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో రోడ్లు చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ భారీగా లారీల యొక్క ట్రాఫిక్ రోడ్ అది. దీంతో ఒక లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో మరో లారీ డ్రైవర్ చూసిన అత్యుత్సాహం వల్లే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకున్నట్టు అక్కడ ఉన్న స్థానికులంతా కూడా చెప్తున్నారు మౌనిక. అయితే ఘటనా స్థలానికి పోలీసులు ఏమైనా వచ్చారా? అంటే ఘటన జరిగిన ఒక 20 నిమిషాల తర్వాత స్థానిక చంద్రగిరి సీఐ అక్కడ చేరుకున్నారు. అక్కడ జరిగి అక్కడ చేరుకుని అక్కడ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసి గాయపడిన ఎవరైతే ఉన్నారో వారిని తిరుపతి ఆసుపత్రికి తరలించడం జరిగింది మౌనిక. రైట్, థ్యాంక్ యూ నవీన్.